ఉగాదితో సిటీలోని పార్కులన్నీ సందడిగా మారిపోయాయి. వరుస సెలవులతో ఇతర ప్రాంతాల పర్యాటకుల తాకిడి పెరిగింది. ఓవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా పట్టించుకోకుండా మైండ్ రిఫ్రెష్ కోసం నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్కు తరలి వచ్చారు. జనం భారీగా తరలి రావడంతో పార్కులన్నీ రద్దీగా కనిపించాయి. మాస్క్ లేకుండానే పార్కులకు వచ్చి ఎంజాయ్ చేశారు జనం. సిటీలో పర్యాటకుల సందడిపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. ఈరోజు పండగ, దాంతోపాటు లైన్గా హాలిడేస్ ఉండడంతో చాలామంది వేరే ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు లోకల్గా హైదరాబాద్ ఉండేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేద తీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొందరు మాస్కులు ధరించి అన్ని రకాల ప్రికాషన్స్ పాటిస్తూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా తమకి ఏమీ పట్టనట్టు కూడా వివరిస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది విజిటర్స్ ఉన్నారు. మరి రావడానికి కారణం ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుసుకుందాం. నీ పేరేంటి? నా పేరు శివ. సో ఎలా ఉంది హైదరాబాద్లో అట్మాస్ఫియరు? సో అంతే, అంటే కరోనా ఎఫెక్ట్ ఏం అంత చూపించేటప్పుడు పబ్లిక్లో అయితే ఏం లేదు. అందరూ మాస్క్లు అయితే పెట్టుకుని అయితే తిరుగుతున్నారు. కొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే మామూలుగా అయితే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో వీకెండ్స్ ఎట్లా బయటకు వస్తారు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా డేస్ తర్వాత ఇంత క్రౌడ్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు కేసెస్ కూడా పెద్దగా పెరుగుతూనే ఉన్నాయి అండ్ చాలామంది మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఏం భయం అవుతుందో, ఎట్లా అనిపిస్తుంది? భయం అయితే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి మనం చెప్తే, ఇప్పుడు పబ్లిక్కే చెప్తే వాళ్ళు రియాక్ట్ అవ్వరు. సో ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఇలా ఎవరైనా వచ్చి ఇట్లా, అంటే పబ్లిక్ ప్లేస్లో, పబ్లిక్ ఎవరైతే ఎక్కువ తిరుగుతారో ఆ ప్లేసెస్లో కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు అయినా సరే ఉండి వాళ్ళకి భయం చెప్తే కొంచెం వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకోవడం అలాంటివి చేస్తారు. చాలామంది అయితే విజిటర్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఏం పేరు మీది? రమేష్. సో ఎంత పని వచ్చి? హైదరాబాద్లో టైం దొరకగానే ఏ ప్లేసెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు? సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ పరిస్థితికి బయటికి రావడానికి భయం అవుతుందా, ఎట్లా అనిపిస్తుంది? భయం ఉంది, కానీ అలా సరదాగా తిరగాలంటే రావాలి కదా. సో భయం ఉన్నా సరే సరదాగా విజిట్ చేయడానికి అయితే వస్తుంది. చాలా గ్యాప్ వచ్చేసింది కదా బయటికి రావడానికి ఇట్లా, అంటే ఇప్పుడు కేసు ఎక్కువనే ఉన్నాయి. సో ఇంతమంది క్రౌడ్ మధ్యలో తిరుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది? అండ్ డెవలప్మెంట్ ఏం చూసి చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి? డెవలప్మెంట్ అంటే ఏం లేదు, కానీ అందరూ మాస్క్ లేకుండా ఇప్పుడేమో మాస్క్, ఈ గవర్నమెంట్ కూడా మాస్క్తో 1000 ఫైన్ అట్లా అంటుంది కదా, అది బెటరే. కానీ అందరూ మాస్క్ యూజ్ చేస్తే బాగుంటుంది. అది కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు మాక్సిమం అయితే మాస్కులు అందరూ అన్ని వాడుతున్నారు. బట్ ఎవరైతే యూత్ కావచ్చు, ఇటు కాలేజ్ స్టూడెంట్స్, దాంతోపాటు ఇటు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాస్కులు వేసుకోకుండా చాలా ఇష్టంగా అయితే తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొందరు అంటే పోలీసులు ఇప్పటికే కూడా మాస్కులు వేసుకుని వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామన్నప్పటికీ కూడా ఎక్కడైతే మనకి ఈ ఏరియాలో కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీకెండ్ కాకపోయినా కూడా ఫెస్టివల్ హాలిడే ఉంది, రేపు కూడా మరో హాలిడే ఉండడం ఉంది కాబట్టి చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవి ఫోన్ బాత్ కర్నా థోడా నికాలే లాగా థోడా సా డర్ భీ లగ్ రే, సేఫ్ మే భీ ఆ రే, డర్ భీ లగ్ రే, దోనో భీ చల్ రే. నెక్లెస్ రోడ్ టైంగ్ బండ్ ఏరియాలలో అయితే ఏ ప్లేస్ చూసినా, ఏ పార్క్ చూసినా ఇంతే రష్ కనిపిస్తూ ఉంది. వరుసగా హాలిడేస్ రావడం, దాని తర్వాత చాలా డేస్ తర్వాత మళ్ళీ బయటికి రావడం మెయిన్ రీజన్గా కూడా విజిటర్స్ చెప్తున్న పరిస్థితి. ఇటు మాస్క్ పెట్టుకొని వాళ్ళైతే ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీనెస్ వల్లనే మాస్క్ పెట్టుకోవట్లేదు అని కూడా ఉచిత సలహాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఒకవైపు పోలీసులు గస్తీ కొడుతున్నా, మరోవైపు అయితే లవ్ హైదరాబాద్ సింబల్ దగ్గర సెల్ఫీలు దిగుతూ ఇతర ఐటమ్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మొత్తం మనం చూస్తున్నాం. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంత ఫ్రీనెస్, ఇంత ఇట్లాంటి వైఖరిలో చూస్తుంటే ఎంత డేంజర్ పరిస్థితుల్లో హైదరాబాద్ ఉందో తెలుసుకోవచ్చు. కెమెరాసన్ సైదుల్తో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్.